నమస్తే, వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అందరూ సమైక్యంగా కలిసి అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కరణ, మురుగేష్, కుప్పం మున్సిపాలిటీ మొదటి వైస్ చైర్మన్లు మునస్వామి, హఫీజ్, ఎంపీపీ అశ్విని, సుమలత, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం కంచుకోటగా ఉన్న కుప్పంలో కూడా జరిగిన పంచాయతీ ఎన్నికలైతే, తర్వాత జరిగిన డిప్యూటీసీ ఎంపీటీసీ ఎన్నికలైతే, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలైతే, ఇవన్నీ కూడా ప్రజల ఆదరాభిమానాలతో ఈరోజు మనందరం కూడా ఇక్కడ నాయకులుగా కార్యకర్తలుగా గర్వపడే విధంగా విజయం సాధించామని తగ్గితే, ఇదందరూ కూడా సమిష్టి కృషి. ఈ సమిష్టి కృషి ఇలాగే ముందుకు సాగాలని చెప్పేసి, ఇది ఒక పెద్ద గొడుగు. ఈ గొడుగులో నాకు అవకాశం కల్పించిన నా తండ్రి సమానులు, దివంగత నేత డాక్టర్ కె చంద్రమౌళి గారు ఎవరైతే ఉన్నారో, ఈరోజు వారి గురించి ఒకసారి మనం ఖచ్చితంగా స్మరించుకోవాలా. వైఎస్ఆర్సీపీ అనేది ఇక్కడ ఒకనొకప్పుడు చాలా చిన్న పార్టీగా ఉండేది. మనము ఆ రోజు అధికార పక్షం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ, వారు మన పార్టీ చాలా చిన్న చూపు చూస్తుండినారు. అటువంటి సందర్భంలో వారు ఒక ఐఏఎస్ హోదాలో రిటైర్ అయ్యి కూడా ప్రతి గడప తొక్కి ప్రతి మనిషిని కలిసి ఈరోజు పార్టీ బలోపేతం ఇంత బలంగా ఉందంటే దాని వెనుక చంద్రమౌళి గారి కృషి మనం ఎప్పటికీ మరవలేము. ఈరోజు మనం అందరం కూడా ఆ గొడుగు మీద సేడ తీరుతున్నాము. మరెంతమంది కూడా కార్యకర్తలు అయితే ఏమి, నాయకులు అయితే ఏమి అంటే, నాలాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో మరెంతమంది ముందుకు వస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, మన జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మీరు ఒక్కసారి చూసారంటే మన జిల్లా పెద్దదిగు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా కష్టపడ్డారు, ప్రతి గడప ఎలా తొక్కారు అనేది ఒక ఉదాహరణ. కాబట్టి కార్యకర్తలైనా నాయకులైనా ఎవరైనా కూడా ఒక రకమైన అభద్రతా భావంతో ఎవరైనా ఉంటే మాత్రము రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గంట్లవెల్లి గ్రామంలో ప్రపంచ మహిళా దినోత్సవ సంబరాల సందర్భంగా గంట్లవెల్లి గ్రామ సర్పంచ్ యాదమ్ ఆధ్వర్యంలో రాజకీయంగా ఎదిగిన మహిళలకు శాలువాలతో సన్మానించారు. స్కూల్లోని చిన్నారులు తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా ఫరూక్ నగర్ మండలం జడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎంపీపీ కాజా ఇద్రీస్ ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ గారికి గ్రామ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే గతంలో ఏదో ఒక రోజు నిర్వహించుకొని మర్చిపోయేవాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మీద ఈ సంవత్సరము 3 రోజుల మహిళా బంధు అనేది నిర్వహించడం జరిగింది. మహిళా బంధు అంటే అందరూ ఒక డబ్బులు అనుకోరు. మహిళా బంధు అంటే మహిళలకు ఇచ్చిన గౌరవము. మహిళా బంధు అది దాన్ని అనుకోకుండా చాలామంది కూడా రకరకాలు మాట్లాడారు. అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళు వచ్చే కష్టాలని, వాళ్ళు పుట్టినేసి సాధించే కష్టాలన్నీ కూడా ఏర్పాటు ఈరోజు మర్చిపోవడానికి మహిళా దినోత్సవం చేస్తున్నాము. గంటవెల్లి గ్రామానికి విచ్చేసిన డిప్యూటీసీ గారికి, వెంకటేశ్వర గారికి, ఎంపీపీ గారికి, అందరికీ, మన వేదికను అలంకరించిన అందరికీ మా గంటవెల్లి గ్రామ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్చి 8వ తేదీన జరుపుకోవాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మా గంటవెల్లి గ్రామంలో కన్నుల పండుగ జరుపుకుంటున్నందుకు మా గ్రామ ప్రజలు కూడా అదే విధంగా సహకరించినందుకు మా గ్రామ ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్త్రీ అంటేనే శక్తి, ఓర్పు, సహనం. విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు సూరిబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నడుమ వేడుకలు నిర్వహించారు. బోసుబొమ్మ జంక్షన్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల్ల ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ దీప్తి, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు ఈశ్వరరావు, వార్డు కౌన్సిలర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా తండ్రిని నా తండ్రి కాలు ఒక జయాన్ని నేను నెరవేరుస్తాను అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన తన తండ్రి గురించి ఎంతో మంది కన్నీరు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రానికి కానీ మన గవర్నమెంట్ కానీ ఎన్నో గొప్ప గొప్ప ర్యాంకులు తెచ్చి పెడుతున్నాయి, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు తీసుకొస్తున్నాయి. ఇంతటి విజయానికి మన పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కారణమో అదేవిధంగా ఆయనకి ఎంతో మద్దతు ఇస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ ఆయన వన్నంటే ఉంటున్న ప్రతి కార్యకర్తది కూడా అదే అంతే ఉందండి ఇందులో. అందుకు మీ కార్యకర్తలందరూ ఏ విధంగా అయితే ఎప్పటివరకు మన పార్టీకి మన నాయకుడికి వెన్నంటి ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారో ఆయన మాటలు తెలుసా వహిస్తూ భావిస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు ఉంటారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. రాజవరం గ్రామ వైసీపీ నాయకులు ఎజ్జల అన్నవరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు, ఎస్ రాయవరం మండల వైసీపీ నాయకులు బొలిశెట్టి గోవింద్, నక్కపల్లి వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు దగ్గుపల్లి సాయిబాబా, కోడా శ్రీ కోటేశ్వరరావు, ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన నాలుగైదు సంవత్సరాల పాటు ఊర్లోకి తిరిగి రోడ్డు మీద ఉండే కుటుంబాలను వదులుకుని మన గురించి పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ప్రజా సంకల్ప యాత్ర పెట్టి ఆ యాత్రలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి అయ్యే ఎన్నికల హామీ ఇచ్చి ఆ ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఎవరు అధైర్య పడకండి, ఎవరు అధైర్య పడకండి, మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి నాలుగు మండలాల్లో మీరు పిలిస్తే కార్యకర్తలు అందరూ వచ్చేలాగా కార్యకర్తలకు ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కార్యకర్తలు అసలు పార్టీకి పట్టుకొమ్మలే కార్యకర్తలు. ఈవేళ మేము ఈ కుర్చీ మీద కూర్చున్నామంటే మీ దయా దాక్షిణ్యాల వల్ల, మీ అభిమానం వల్ల, మీరు తన్నులు తింటారు, జెండా మోస్తారు, నాయకులు వస్తే పువ్వులు చల్లుతారు, నాయకులు వస్తే బాణసంచ కలుస్తారు, నాయకులు వస్తే దండ మోస్తారు. ఎందుకు? మా నాయకుడు మాకు కష్టంలో ఆదుకుంటాడని, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని చేరువుగా తీసుకెళ్తూ ముఖ్యంగా పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్లి డైరెక్ట్ గా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మనదని చెప్పడానికి గర్వపడుతున్నాం. అయితే మనకి ఎలాంటి ఏదైతే మనం కష్టపడి గెలిపించామో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వం పట్ల మనకి ఎప్పటికీ ఎటువంటి గౌరవం తగ్గలేదు. కాబట్టి మనం ఇచ్చే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ అధికారులు అందరు ఇస్తారో వాళ్ళందరూ మనకి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఏ గుడి పక్షా గుడికి వెళ్ళిపోతే అందులో ఎటువంటి సందేశం లేదు. కడగ చివరికి మళ్ళీ మనం అడుగుతాం అక్కడ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవంలో శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ హాజరై కేక్ కట్ చేసి ఆడపడుచులకు బహుమతులను అందించారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ కోసం వంటి పథకాలను జనరంజకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, విజయ్, వెంగళరావు, నగర్ డివిజన్ అధ్యక్షులు కోనేరు అజయ్, ప్రధాన కార్యదర్శి వేణు, ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఖురేషి, మహిళా నాయకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల గురించి ఈ షాది ముబారక్ కళ్యాణలక్ష్మి చెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీపీఆర్ కిట్, మరి కేసీఆర్ గారి కిట్ కూడా మరి ఎంతో విజయవంతమైంది. అది కూడా 10,80,000 మరి కేసీఆర్ గారి కిట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ఈ మహిళలకి అందరూ కూడా ముందుండి మేము అందరం కూడా ప్రతి సంక్షేమ పథకం ఇబ్బంది తీసుకెళ్ళి ఇస్తాం. మరి ఆ సంక్షేమ పథకాలని విజయవంతం చేసిన మా మహిళా కార్యకర్తలకి దానికి లేడం అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో 8,00,000 చెప్పులు ఇస్తుంటే మామూలు మాట కాదు. మరి మీ ద్వారా నేను ఒకటే అంటున్నా, ఇక్కడ ఉన్న కొన్ని పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు, వాళ్ళకి నిజంగా ధన్యం ఉంటే వాళ్ళు ఎక్కడైతే పరిపాలిస్తున్నారో అక్కడ ఈ స్కీమ్ ఇవ్వమని చెప్తున్నాం, అక్కడ ఈ అభివృద్ధి చేయమని అడుగుతున్నాం. అక్కడ ఏం కాదగాక ఇక్కడికి వచ్చి ఊరుకునే అవాకచవాకులు మాట్లాడి మీ అందరూ కూడా
కడప జిల్లా కాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి కేసుపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీద చాలా ప్రగాఢమైన నమ్మకం. ఎప్పుడైనా కూడా కొన్ని కేసుల్లో ఒకటి రెండు కేసుల్లో సిబిఐ ఏదో హైకమాండ్ చెప్పిన దానికి లొంగి చేసింది వచ్చేవో కానీ ఈ కేసులో మాత్రం సిబిఐ చాలా నిక్కచ్చిగా చేస్తూ ఉంది. ఈ సిబిఐకి క్లూ ఎట్ట దొరికింది? వాళ్ళు ఒక సంవత్సరం ట్రై చేశారు, దొరక అసలు మనిషే దొరకలే. ఆఖరికి మున్నా మీద అపూలంగళ్ళ దగ్గర అనుమానం వెలిగించారు. మున్నాకున్న ముగ్గురు భార్యలతో సంబంధం ఉంది అని ఏదో లింక్ చెప్తే ఆ మున్నాను పట్టుకుంటే మున్నా దగ్గర ఈ క్యాష్ దొరికింది. ఈ క్యాష్ ఎవరిదంటే దస్తగిరిది అన్నారు. అట్లా దాన్ని సిబిఐ అనేది ఎంత తెలివిగా చేశారు చూడండి. పులివెందల్లో వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడే వ్యక్తి లేనప్పుడు వాళ్ళు సేకరించిన సమాచారంతో సంవత్సరంలో ఆ మున్నా అనే వాడిని పట్టుకుని దస్తగిరిని పట్టుకుని ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంతటితో పోదు. ఈ పాత్రధారులు తేలిపోయినారు, సూత్రధారులు తేలిపోయినారు. సూత్రధారులు వెనుక ఇంకా ఇద్దరు పెద్ద వ్యక్తులు ఉన్నారని సిబిఐలో కొంతమంది అంటున్నారు. దేవుని తెలియాలని నాకు తెలియదు. ఇద్దరు పెద్ద చాలా పెద్ద హై పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఉన్నారని చెప్పి అంటున్నారు. వీళ్ళు కాక ఇంకా చాలామంది యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు, తర్వాత యూసీఎల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు, తర్వాత ఇప్పుడు సో కాల్డ్ సిబిఐ మీద కేసులు పెడుతూ ఎస్పీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది అందరూ 161 స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరందరూ పేపర్లు చూసే ఉంటారు. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె పంచాయతీ మనేరాంపల్లె గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వారింటి లైంగిక దాడి యత్నంను టీడీపీ నేతలు ఖండించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెజ్యం వెంకట సుబ్బారెడ్డి. తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ యాదవ్ డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరాం, జిల్లా కార్యదర్శి కొండపేట షరీఫ్, మాజీ సర్పంచ్ మల్లయ్య, అల్తాఫ్ హుసేన్, చిట్టిపోయిన నాగరాజు, నల్లిపోయిన గంగయ్య యాదవ్, మొలకా శ్రీనివాసులు పాల్గొన్నారు. సల్లబసాయిపల్లి పంచాయతీ మనేరంపల్లికి చెందినటువంటి చిట్టిపోయిన లక్ష్మీ హరిత, ఈ పాప 7వ తరగతి చదువుతున్నటువంటి అభం శుభం తెలియనటువంటి ఒక విద్యార్థి, బీసీ వర్గానికి చెందినటువంటి ఆమె ఈరోజు వాలంటరీ అమిరెడ్డి నాగేంద్ర బాబు రెడ్డి అనే వాలంటరీ బుధవారం మధ్యాహ్నం ఎవ్వరూ ఇంట్లో లేని సమయంలో దుడ్డిదారిని వచ్చి ఆ పాపను బలత్కరించడానికి పూనుకోవడం అనేది నీచాతి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇది సభ్య సమాజం తలదించుకునేటటువంటి చర్య. వీళ్ళు బుధవారం మధ్యాహ్నం జరిగినప్పటికీ ఇది గౌరవమైనటువంటి కుటుంబం. వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబం. ఏదైనా అని మాకు అవమానం జరుగుతుందని చెప్పి వీళ్ళు ఆ కేసు ఇవ్వకుండా ఉన్నారు. తర్వాత గ్రామస్తులు ధైర్యం చెప్పి ఇప్పుడు ఈ పాపకు ఇట్లా జరిగింది, ఇంకా గ్రామంలో ఉండే వేరే వాళ్ళకు కూడా జరగదని గ్యారంటీ ఏమి, కాబట్టి మనమందరం ధైర్యంగా కేసు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ ధైర్యం చెప్పిన మీదట ఈరోజు శుక్రవారం రాత్రికి పోలీసులు కేసు ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఈ దాని మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులను కూడా అభినందిస్తా ఉన్నా. కాబట్టి ఇది చాలా నీచమైనటువంటి చర్య. దీన్ని చూస్తే అసహ్యం వేస్తూ ఉంది. తక్షణం అతని వాలంటరీ ఉద్యోగం నుంచి తొలగించాలా? ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ధైర్యం కోల్పోయి ఉన్నారు. వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మెదక్ జిల్లా కౌడపల్లి మండలం బుదరంపేట గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నరసాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంగయ్యపల్లి గోపి పర్యటించారు. గ్రామానికి చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు రమేష్ సహకారంతో క్రీడాకారులకు వాలీబాల్ నెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
సంఘటన సురేష్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, శివంపేట మండల బీజేపీ అధ్యక్షులు నల్ల రవిగౌడ్, నరసాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, హరిగౌడ్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు. శివంపేటలోని యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి వాలీబాల్ ఆడడం, వారికి మా రమేష్ తోడ్పాటుతోని ఓ నెట్ రెండు వాలీబాల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. భారతదేశంలో నిన్న జరిగినటువంటి ప్రముఖమైన ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించడం, మరి ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇక్కడ ఉన్న యువకులలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ కార్యక్రమానికి ఏదైతే పిలిచారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు, కౌడిపల్లి మండల స్థాయిలో పెద్ద ఎత్తున వాలీబాల్ పోటీలు అటల్ బిహారీ వాజ్పేయి గారి వాలీబాల్ పోటీల పేరు మీద నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి యువకులందరూ కూడా ముందుండి మరి అన్ని గ్రామాల నుంచి అందులో పార్టిసిపేట్ చేసి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాం. విక్రంపేటలోని యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి వాలీబాల్ ఆడడం, వారికి మా రమేష్ తోడ్పాటుతోని ఓ నెట్ రెండు వాలీబాల్ కూడా డొనేట్ చేయడం జరిగింది. భారతదేశంలో వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు పరిగెమ్మెలే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. మహాగణపతి పూజ, విశ్వేశ్వర పూజ, స్వామివారికి అభిషేకం, ధ్వజారోహణం, గోవు పూజ, మృత్యుంజయ గ్రహం తదితర పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ హరీష్ రెడ్డి, సతీమణి గిరిజాదేవి, ఎమ్మెల్యే కొప్పుల సతీమణి, ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. వస్తువాహనపుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం కామారెడ్డి భరణంలోని ఎస్ఆర్ గోడెన్లో కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా చదువుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ కీలకమైందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచించారు. మైనారిటీ కళాశాలలో చదువుకున్న వలయుద్దీన్ డాక్టర్ సీట్ సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ సయ్యద్ ఫాజిల్లా, నోడల్ అధికారి షేక్ సలాం, మైనారిటీ కళాశాల ప్రిన్సిపల్ ఇంతియాజ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎవ్రీ వర్క్ ఇస్ రెస్పెక్టబుల్ జో అచ్చా కామ్ హోతా హై ఎవ్రీ వర్క్ ఇస్ రెస్పెక్టబుల్ తో పూరి హ్యూమిలిటీ కే సాథ్ హమ్ లోగ్ కో మెహనత్ కర్నీ చాహియే ఔర్ ఆగే బడ్నా చాహియే తో మై కభీ ఏసే నహీ సోచతా థా కి యే కామ్ యు నో 10th పాస్ వాలే కా హై ఇసే నహీ హై కామ్ 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 హోతా హై ఔర్ ఉసీ ఇమాన్దారీ సే కామ్ కర్నే కే లియే అప్నే కో పైసే మిల్తే హై इसलिए हमें उसके उसी ईमानदारी से काम करना चाहिए. लेकिन क्या होता है कि आप जब बाहर दुनिया आप रहे हैं, मैं प्रोफेशनल कोर्सेज चला रहा हूं इंडिविजुअल्स के लिए, बॉडी लैंग्वेज के लिए, आप बात कर रहे हैं आपका पांव हिल रहा है, आप बात कर रहे हैं पेन आपके मुंह में है, आप कांप रहे हैं. वॉक अपॉन योर ओन सेल्फ. मेरी कम्युनिकेशन लैंग्वेज कैसे इंप्रूव हो जाए, मेरी बॉडी लैंग्वेज कैसे इंप्रूव हो जाए. आज का ये जो सेशन जामिया सावरिया रजविया अल बनात और तंजीम मुआशरा और यूथ्स मुदस्सिर और उनकी टीम और सब ने ऑर्गेनाइज किया, दिस इज जस्ट अ बिगिनिंग. मैंने कल रात में उनको कहा इसके बाद हमको एल्कोहल और ड्रग अब्यूज पे प्रोग्राम करना है, हमको करियर काउंसलिंग स्पेसिफिक एज ग्रुप के लिए करना है, ओनली क्लास 10 ओनली क्लास 12. तो इजिप्ट के दूर दराज डेजर्ट में मैं हथौड़े मार रहा था पाइपलाइन पे, ऑयल चेंज कर रहा था इंजन का,
पेट्रोल टैंक भर रहा था, लेकिन उसमें मैसेज ये है कि जो अपने बचपन से जो हम सीखते हैं, अपने पिताजी को देखते हैं कि वो मेहनत से हमको पढ़ाते हैं, वो ह्यूमिलिटी हम लोग कभी नहीं भूलना चाहिए। क्योंकि हर काम, जैसे उन्होंने बताया, एवरी वर्क इज रेस्पेक्टेबल, जो अच्छा काम होता है एवरी वर्क इज रेस्पेक्टेबल। तो पूरी ह्यूमिलिटी के साथ हम लोग को मेहनत करनी चाहिए और आगे बढ़ना चाहिए। तो मैं कभी ऐसे नहीं सोचता था कि ये काम टेंथ पास वाले का है, ऐसे नहीं है। काम होता है और उसी ईमानदारी से काम करने के लिए अपने को पैसे मिलते हैं, इसलिए हमें उसी ईमानदारी से काम करना चाहिए। మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశీస్ సాధన సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో 160వ ఆదివారం అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్లు కొత్త దుర్గమ్మ, కొత్త శ్రవంతి, కిషోర్ గౌడ్, శోభారాణి పాల్గొని అంబేద్కర్ కు జ్ఞానమాల సమర్పించి అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయు విద్యార్థి నాయకులు వీరబాబు, బోడుపల్ కార్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వీరబాబు అన్న గారు, మరి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మరి మహిళా తల్లుడు మరి దుర్గక్క గారు, శోభారాణమ్మ గారు, సవంతి గారు, మరి మేము పిలవగానే మరి 160 ఆదివారాలు, మరి ఈ రోజు 160 ఆదివారాలుగా మరి ఈ కార్యక్రమం మీరు ఇచ్చారని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి ఇచ్చేసి ఆ మహానుభావుని సందర్శించి మరి పూలమాలు వేసి నివాళులర్పించిన మరి కార్పొరేటర్లకు, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపల్ శంకరయ్య గారు, మరి ఇక్కడికి ఇచ్చేసి మరి ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు మరి పేరు పేరున జై భీమ్, జై భారత్, జై మాట్లాడండి. నమస్కారములు. మరియు ఇక్కడ వచ్చేసిన అందరికి, కాంగ్రెస్ గానీ అంబేద్కర్ యువ సంఘమే గానీ అధ్యక్షులే గానీ అందరికి నాయకులు నమస్కారములు. ఈ కార్యక్రమం మా చేత చేపించినందుకు మా కూడా ఎంతో సంతోషం. వాళ్ళు కూడా మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. మేము కూడా ఇలాగనే ఎంతో ముందుకు ఇంకా తీసుకుపోవాలని మనం కూడా నా యొక్క మనవి. అంబేద్కర్ చెప్పిన తృప్తులు కావని ఏది కానీ మాటలు కానీ మన ప్రజలందరూ అలాగనే ముందుకు నడవాలని, ఇంకా మన బోర్డుపల్ల ఇంకా రాజ్యాంగాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణలక్ష్మి రాజేశ్వర్ ప్రారంభించారు. గ్రామీణ క్రీడల్లో నైపుణ్యతని వెలికితీసి క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని అన్నారు. వారితో పాటు స్థానిక సర్పంచ్ రేవతి పోచన్న, ఉప సర్పంచ్ దయాక, ఎంపీటీసీ వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకాష్ రావు, మోహన్ నారాయణ, వెంకన్న, యూత్ సభ్యులు కరుణాకర్, క్రీడా యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా క్రీడలు ప్రారంభించి రావడం చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న గ్రామంలో గ్రామస్తుల ఐక్యతతోని ఉమ్మడి జిల్లాలో ఎక్కలేని వృద్ధాశ్రమం పెట్టుకున్న గ్రామం, ఇలా చిన్న గ్రామంలో కస్తూరిబా పాఠశాల పెట్టుకున్న గ్రామం, ఒక 30 సంవత్సరాల ముందు పెద్ద సాయిబాబా మందిర్ కట్టుకున్న గ్రామం, ఈ గ్రామస్తుల ఐక్యతకు ఇదే నిదర్శనము. యువకులలో కూడా చాలా ఉత్సవం ఉంది. గతంలో వచ్చి ఎంపీపీ గారిని, నన్ను సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని మేము ఆటలు పెడతామంటే ఒకటే మాటకు ఫస్ట్ ప్రైజ్ ఎంపీపీ గారు నేను, సెకండ్ ప్రైజ్ మన సర్పంచ్ గారు, థర్డ్ ప్రైజ్ వెంకన్న గారు ప్రకటించడం జరిగింది. మరి క్రీడలతోని మానసిక ఉల్లాసం ఉంటుంది, స్నేహ సంబంధాలు పెరుగుతాయి, గ్రామాలు స్నేహ సంబంధాలు పెడతాయి. దీంతో ఎన్నో రకాల క్రీడలతో లబ్ధి పొందవచ్చు. క్రీడలలో నైపుణ్యం తెచ్చుకుంటే ఉద్యోగంలో కూడా క్రీడాకూట ఉంటుంది. ఇట్లా ఏ రూపంగా చూసినా క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత కూడా మనందరిపై ఉంది. ముఖ్యంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను బయట తీసే బాధ్యత మనందరిపై ఉంది. ప్రదర్శన
మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కార్యాలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. వాకస్ దాడి జరిగిన సంఘటన చూసి పవన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. కార్యాలయం కిటికీకి ఉన్న గ్లాస్ డోర్ పై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. సామల పవన్ రెడ్డి బోడుపల్లి 19వ డివిజన్ కార్పొరేటర్ రాష్ట్ర యువమోర్చా ఉపాధ్యక్షుడు. రాత్రి ఎవరో తెలియని దుండగులు వచ్చి 1:21 ప్రాంతంలో మేము ఇక్కడ సీసీ కెమెరా చెక్ చేసి కొంచెం మూమెంట్స్ కనిపించినాయి. ఆ టైంలో వచ్చి ఇక్కడ నా ఆఫీస్కి ఉన్నటువంటి అద్దాన్ని పెద్ద పెద్ద 3-4 రాళ్లతో ఇసిరేస్తే ఆఫీస్ అంతా మొత్తం టీపాయి అంతా మిర్రర్ ఉన్నది మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆఫీస్ అంతా చైర్లు ఇలాంటి డ్యామేజ్ చేసిపోయినారు. ఈ యొక్క విషయంపై పొద్దున్నే మాకు వేరే వాళ్ళు తెలియజేస్తే వెంబడే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఎస్ఐ గారు కూడా సందర్శించి స్థలాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఆ దుండగులు ఎవరో ఖచ్చితంగా పట్టుకుంటా అని చెప్పి వాళ్ళు మాటిచ్చిండ్రు. ఈరోజులోపు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి కూడా మేము ఈ విషయం తెలియజేయడం జరిగింది. వారు కూడా డీసీపీ తోటి ఏసీపీ తోటి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ చర్య ఎవరైతే చేసిరో వాళ్ళకి హెచ్చరిస్తున్నా, మీకు ఏదైనా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేని ధైర్యం మీకు లేకపోతే మీరు తప్పుకోండి, కానీ ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఇంకోసారి ఖచ్చితంగా క్షమించేది లేదు. మీరెవరో ఇప్పటికైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది, మీకు తగిన గుణపాఠం చెప్పేవారు కూడా మేము వదిలిపెట్టమని చెప్పి మేము హెచ్చరిస్తాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం పెనుగురంచిపురంలో ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు చిన్న తిరునాళ్ల మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయంను అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతలతో ముస్తాబు చేస్తున్నారు. భక్తుల కోసం సకల సౌకర్యాలను దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి బొమ్మల కొలువులు, అమ్మవారి 100 అడుగుల ప్రభా ముస్తాబు అవుతున్నాయి. శ్రీ ప్లవనామ సంవత్సరం 2022 చినుదరాళ మహోత్సవం. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిపురం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం చినుదరాళ మహోత్సవం ప్రారంభం 18/3/2022 శుక్రవారం ఉదయం 5:59 అఖండ జ్యోతి స్థాపన. 19/3/2022 శనివారం సాయంత్రం 6:06 అనగళ్లపాటు నుండి కొల్లావారి పుట్టి ఇంటి పసుపు కుంకుమ బండ్లు బయలుదేరి పెనుగంచిపుర క్షేత్రంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు తీసుకొచ్చినటువంటి పసుపు కుంకుమ సారని అమ్మవారికి సమర్పించడం. 23/2022 సాయంత్రం 6:16 అమ్మవారి యొక్క రథోత్సవము గ్రామోత్సవం. 21/3/2022 సోమవారం రాత్రి 8:45 ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి ప్రభ 90 అడుగుల ప్రభలో అమ్మవారి యొక్క దివ్య ప్రభోత్సవం. 22/3/2022 మంగళవారం ఉదయం 5:35 భక్తులతో బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి అనేక రకమైనటువంటి మొక్కులు ఇవన్నీ సమర్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు మద్దతుగా వైసీపీ నాయకులు, జిల్లా సాధన సమితి నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ముందుగా గడియార స్తంభం వద్ద గల దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సాధన ద్వయంగా 32 రోజులుగా జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవిర్భావ దినోత్సవం అడ్డం పెట్టుకుని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్, కరీనా షేక్ సైద తదితరులు పాల్గొన్నారు. అత్యంత మెజార్టీ తోటి 5 ఎమ్మెల్యేలని మరి గెలిపించడం జరిగింది. మరి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలు ఆశయాల కోసం, ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షల కోసం
రాబోయే తరాల యూత్ కోసం మీరందరూ పాటుపడాల్సింది. పాటుపడకుండా ఈరోజు 50 సంవత్సరాల తర్వాత మరి జిల్లా చేసుకున్నటువంటి ఒక అదృష్టం అవకాశం వస్తే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఈ ఉద్యమం చూస్తూ కళ్ళు మూసుకొని అవతల పోతుంటారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడకుండా హైకమాండ్కి తప్పుడు సమాచారం ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉద్యమం లేదు, అఖిలపక్షాలు అన్నీ స్వార్థం కోసం. నిజమే, ఈ ప్రాంత ప్రజల స్వార్థం కోసం జేఏసీ మొత్తం ఎక్కచ్చకగా స్వార్థం కోసం చేస్తుంది, ప్రాంత ప్రజల ఆశల కోసం. కానీ మీ 5 ఎమ్మెల్యేలు నేను ఒకటే ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న మిమ్మల్ని, మీ ఏదైతే మీ ఎమ్మెల్యే పత్రం ఉందో ఆ పత్రం మీద 5 రిజైన్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రిజైన్ చేసి ఇచ్చి ప్రజల్లోకి రండి. నిజంగా ఉద్యమం ఉందా? ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం పనిచేసి పోయి మీరు స్వార్థ రాజకీయాల కోసం చేయటం చాలా నిశ్శబ్దం. ఏదైనా కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.